ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ లో ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అన్నది అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 30 లక్షల హౌస్ సైట్స్ అన్నది 25వ తారీఖున ఇవ్వబోతున్నారు గవర్నమెంట్. అందులో మన అనంతపురం జిల్లాకు వచ్చేసరికి 2,03,000 హౌస్ సైట్స్ 25వ తారీఖున డిసెంబర్ 25వ తారీఖున ఇవ్వబోతున్నాం. అందులో సగం అంటే సగం కంటే పైన 111,000 హౌస్ సైట్స్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అదే రోజు శాంక్షన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి హౌస్ సైట్స్ ఇంటి పట్టాలు ఇవ్వడం, రెండవది ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం. సో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇది 30 లక్షల హౌస్ సైట్స్ ఒకేసారి ఇవ్వడం అన్నది దట్ ఈస్ నాకు తెలిసి ఏ స్టేట్ కూడా ఇంత భారీ స్కేల్లో చేయలేదు. అండ్ మన జిల్లాలో ఒకే జిల్లాలో 2 లక్షల పైచిలకు హౌస్ సైట్స్ ఇవ్వడం అన్నది కూడా ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ ఎనీ టైమ్ ఇట్ వాస్ డన్. సో ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నాట్ ఓన్లీ హౌస్ సైట్స్ లేఅవుట్స్ అంతా డెవలప్ చేసి ప్రాపర్గా అంటే ఇంతకుముందు లాగా లేదా పేపర్లో ప్లాట్ చూపించి లాంటిది కాకుండా మీరు చాలా ప్లేసెస్లో విజిట్ చేసి ఉంటారు ఖచ్చితంగా ప్రతి చోట కూడా హౌస్ సైట్స్ యొక్క లేఅవుట్స్ని ప్రాపర్గా డెవలప్ చేసి రోడ్స్ ఇయర్మార్క్ చేసేసి స్టోన్స్ ప్లాంట్ చేసేసి ఏ ప్లాట్ నెంబర్ ఏంటి ఎక్కడ రోడ్డు వస్తుంది అక్కడ ఇంక్లూడింగ్ మొక్కలు కూడా నాటి ఇవన్నీ కూడా ప్రాపర్గా అంటే ఒక ప్రైవేట్ లేఅవుట్ చేస్తే ఎంతైతే బాగుంటుందో ఆల్మోస్ట్ అంతే రేంజ్లో చేయడం జరిగింది. మేబీ అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉండవచ్చు బట్ ఎఫర్ట్లో కానీ ఆ ఇంటెన్షన్లో కానీ దేర్ ఆర్ నో గ్యాప్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ ప్రాపర్గా ఇవ్వాలన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేయడం జరిగింది. సో 25వ తారీఖున ఇది ఇవ్వబోతున్నాం. ఇంతకుముందు సొంతంగా స్థలం ఉన్నవారికి రూరల్ ఏరియాస్లో ఇల్లు కట్టుకోవడానికి ఎస్సీ ఎస్టీలు అయితే 2 లక్షలు ఇచ్చేవారు, అదర్ క్యాటగిరీస్ అయితే 1.5 లక్షలు ఇచ్చేవారు, అలాగే అర్బన్ ఏరియాస్లో అందరికీ కాకుండా 2.5 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు హౌస్ సైట్ ఇస్తున్నాం అంటే హౌస్ సైట్కి కామన్గా మీరు ఎక్కడ రేట్ చూసుకున్నా కూడా మనకి అర్బన్ ఏరియాస్లో 1 గంట సెల్ చేసుకున్నాము, రూరల్ ఏరియాస్లో వచ్చేసరికి 1.05 సెంట్స్ వస్తుంది. యావరేజ్గా తీసుకున్నా కూడా మినిమం ఒక సెంట్ కనీసం 1 లక్ష రూపాయలు ఇక్కడ తగ్గకుండా ఉంటుంది. ఒకవేళ అది చూసుకుంటే యావరేజ్గా మనకు 180,000 ప్లస్ హౌస్ సైట్ అనుకుంటే మినిమం 2,80,000 పైనే ఇస్తున్నట్లే లేక అంటే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నట్లే లేక మనం హౌస్ సైట్స్ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి హౌస్ సైట్ కాకుండా 180,000 రూపాయలు అన్నది హౌస్ కన్స్ట్రక్షన్ కోసము ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో కూడా రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో 2 స్థాయిలలో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్టేట్ లెవెల్లో పెట్టడం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టెండర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ టెండర్ కమిటీ అని చెప్పేసి కలెక్టర్ చైర్పర్సన్గా జాయింట్ కలెక్టర్ విలేజ్ వార్డ్ సెక్రటరీ అండ్ డెవలప్మెంట్ వైస్ చైర్పర్సన్గా అలాగే పీడీ హౌసింగ్ కన్వీనర్గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్, SERWS సూపరింటెండింగ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై, SERNP అలాగే SEAPSPDCM అలాగే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కమిషనర్ లేబర్ దెన్ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వీరందరూ కూడా మెంబర్స్గా ఉంటూ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. శాండ్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటూ 20 మెట్రిక్ టన్నుల అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనకు బయట మార్కెట్లో అంటే మనం ఇప్పుడు ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం 375 రూపాయలు ఉంది శాండ్ జస్ట్ రేట్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా 375 రూపాయలు ఇంటూ 20 మెట్రిక్టన్నులు అంటే 7,500 రూపాయలు అక్కడే మనం పర్సన్కి ఒక యూనిట్కి ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే సిమెంట్ కూడా 92 బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, ఫ్రీగా కాదు కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం. బయట మార్కెట్లో దాదాపు 360 ఉంది, 370 రూపాయల వరకు రేట్ ఉంది. దానికి మనం ఓపీ
OPC అయితే OPC క్వాలిటీ సిమెంట్ అయితే 235 రూపాయలు చూస్తున్నాము అలాగే PPC అయితే 225 రూపాయలు చూస్తున్నాము అంటే 360 నుండి 235 రూపాయలు అంటే ఒక్కొక్క బ్యాగ్ మీద దాదాపుగా 125 రూపాయలు అనేది మనం తగ్గించి ఇస్తున్నాము అంటే 92 బ్యాగులు ఇస్తున్నాము ఇట్లా 92 బ్యాగులు అంటే దాదాపు 11500 రూపాయలు సిమెంట్ మీద తక్కువ పడుతుంది సో శాండ్ మీద 7500 రూపాయలు సిమెంట్ మీద 11500 రూపాయలు ఇవి కాకుండా ఇంకా మన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో డిస్ట్రిక్ట్ లెవెల్ టెండర్ కమిటీలో 20 mm అండ్ 40 mm మెటలు ఫాల్జింగ్ బ్లాక్స్ కంట్రీ బ్రిక్స్ సిసి బ్లాక్స్ శాండ్ సిమెంట్ ఎస్సీ బ్లాక్స్ దెన్ ప్రీకాస్ట్ ఆర్సిసి వెల్ రింగ్స్ ఆర్సిసి వెల్ కవర్స్ ఆర్సిఎం జాలీస్ కడప స్లాబ్స్ దెన్ ఆర్ఆర్ స్టోన్స్ సిఆర్ఏ స్టోన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీకి పెట్టేసుకుని వెండర్స్ అంటే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కన్సెషనల్ రేట్ ఫిక్స్ చేసి అంటే రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా ఇవన్నీ రేట్లు అనేది ఇప్పుడు ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ టెండర్ కమిటీ మీటింగ్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాతనే పెట్టుకుంటూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రేపే ఇచ్చాయి సో దాని ప్రకారము మనకి సప్లయర్స్ పెట్టేసుకొని ఎవరైతే మనకి 25వ తారీఖున హౌస్ సైట్స్ ఇచ్చిన తర్వాత అంటే మేము స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి తక్కువ రేట్లో ఇచ్చేటటువంటి వాటిని మేము ఈ బెనిఫిట్ ఉపయోగించుకొని ఇల్లు కట్టుకుంటామని చెప్పి కన్సెంట్ తెలుపుతారు వారందరికీ కూడా ఇవి తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది అంటే పబ్లిక్ దగ్గర కన్స్ట్రక్ట్ అదేమో ఆర్ దగ్గర టేక్ ద మెటీరియల్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ సో ఎవరైతే మనకు మేము తక్కువ అంటే గవర్నమెంట్కి కన్సెంట్ ఇచ్చి మాకు మెటీరియల్ సప్లై చేయండి అని చెప్పేసి కన్సెంట్ ఇస్తారు వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది సో అలాగే స్టేట్ లెవెల్లో కూడా తెలిసి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ లైక్ స్టీల్ సిమెంట్ డోర్ ఫ్రేమ్స్ విండో ఫ్రేమ్స్ శానిటరీ ఐటమ్స్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ పెయింట్స్ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో ప్రొక్యూర్ చేసి వీటిని కూడా బెనిఫిషరీస్కి సప్లై చేయడం జరుగుతుంది ఏదైతే రేట్ ఉందో సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 180,000 ఇంకా యాక్చువల్గా మిగులు ఉండాలి ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా తగలడం కాకుండా దానికంటే ఎక్కువ కావాలంటే అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియరీ పెట్టుకొని కట్టుకోవచ్చు సో ఇది దిదాక అంటే దీనికి ఏ క్వాంటిటీ ఎంత మనకి 40 mm లేదంటే 20 mm మెషిన్ ప్రెస్డ్ హెచ్పిజి మెటల్ ఎంత కావాలి అన్నది కూడా మనం ముందు ఒక శాంపుల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి చెక్ చేసుకొని సో ఏ మెటీరియల్ ఎంత కావాలి అనేది ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం ఈ క్వాంటిటీ అనేది కూడా సప్లై చేయడం జరుగుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ 40 mm ఆర్ 20 mm మెటల్ ఉంది ఈ మెటల్ని మనం ఒక్కొక్క యూనిట్కు ఫౌండేషన్కి అయితే 230 క్యూబిక్ ఫీట్ ఇస్తున్నాము రూఫింగ్ అయితే 80 మొత్తం 310 క్యూబిక్ ఫీట్ ఇస్తున్నాము ఇట్లా ప్రతి దానికి కూడా క్వాలిటీ బ్లాక్స్ కానీ బ్రిక్స్ కానీ లేదంటే ఎస్సీ బ్లాక్స్ కానీ వీటన్నిటికి కూడా ఒక క్వాంటిటీ అన్నది రిక్వైర్డ్ క్వాంటిటీ అన్నది అంటే వేస్టేజ్ పోను అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే కొంత వేస్టేజ్ ఉంటుందో అది ఎంత పక్కన పెట్టుకొని దాన్ని ఇంక్లూడ్ చేసుకొని ఎంత ఇవ్వాలి అన్నది చూసుకొని దాని ప్రకారం ఇస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఇప్పుడు ఈరోజు టెండర్ కమిటీ అన్నది కమిటీ యొక్క మీటింగ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది అలాగే మొత్తం హౌస్ 340 SFT తో ఉండబోతుంది 272 SFT ఇంటర్నల్గా అంటే ఇంటి లోపల ఉండేటటువంటి ఇది తర్వాత 68 SFT ఓపెన్ వరండా ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి విజువల్ అది చూపిస్తారా ఒకసారి లేదంటే దాదాపుగా 35 SFT ఉండబోతుంది లివింగ్ రూమ్ 77 బెడ్రూమ్ 82 దెన్ టాయిలెట్ 24 మొత్తం కార్పెట్ ఏరియా 218 వస్తుంది మిగతా టోటల్ క్లీన్ ఏరియా అంత కలుపుకుంటే 272 వస్తుంది సో దాంట్లో మళ్ళీ ఓపెన్ వరకు ఒక 68 టోటల్ 340 SFT తో ఇల్లు కట్టబోతున్నాం అన్నమాట సో ఇది జస్ట్ మీ దృష్టిలో పెట్టడానికి ఇంత పబ్లిక్ కూడా ఇదంతా కూడా మా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసుకున్నాం దాంట్లో 80,000 పొజిషన్ సర్టిఫికేట్స్ ఒక 14,000 ఏమో ఫిట్ పోయి రిమైనింగ్ 110,000 వరకు కొత్తగా ఇస్తున్నటువంటి హౌస్ సైట్ మొత్తం
యూనిఫామ్ పెట్ ఇవ్వండి సార్. హోమ్ సైట్స్ ఉన్న చోట మీరు అడిగినట్టు కొంత మెజర్మెంట్స్లో తేడా ఉంటుంది కాబట్టి, అంటే మాకు ఓవరాల్గా త్రీ పార్టీ అని చెప్పి కొంత ఓరియంటేషన్లో మార్పు ఉంటుంది, అంటే విత్ కావచ్చు లెంత్ కావచ్చు కొంత మార్పు ఉండొచ్చు సార్. ఓన్లీ హోమ్ సైట్స్లో క్వశ్చన్స్ అంటే ఇప్పుడు అదే కొన్ని ఎన్వెస్ట్మెంట్లు ఇచ్చే చోట డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఫ్లాట్స్. అది ఎంత కూడా మనం కొంత అసైన్ ల్యాండ్ కొంత గవర్నమెంట్ ల్యాండ్ కొంత ప్రైవేట్ ల్యాండ్ అన్నిటి యాక్టివేట్ చేసుకొని ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే దెర్ ఈస్ లైక్ యూనో సమ్ బిలీఫ్ దట్ 120,000 ఇస్తున్నారు అంటే అందుకు కంపారిటివ్ పిక్చర్ చెప్పడానికి నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో నేను చెప్పినట్టుగా 150,000 అదర్ క్యాటగిరీస్ ఉండేవి, 200,000 ఎస్సీ ఎస్టీస్ ఉండేవి, అండ్ 250,000 అర్బన్ ఏరియా అందరికీ ఉండేది. అప్పుడు హౌస్ సైట్ ఉండేది కదా, స్థలం ఉండేది కదా, కేవలం ఇల్లు కట్టుకోవడం సొంత స్థలం ఉండవాలి. ఇప్పుడు మనం అవన్నీ తీసేసి స్థలం తీసుకున్నాము, ఇల్లు కట్టుకోవడానికి ఇది చేసుకున్నాము, దాన్ని ఫెసిలిటేట్ కూడా చేస్తున్నాము. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ద నౌ. సో ఇది ఇప్పుడు మనం వచ్చేసి రూరల్ లో ఇస్తున్నాము, అర్బన్ లో ఇస్తున్నాము. రూరల్ లో కూడా అంటే దీనికి 100 లేదు ఏం లేదు, టోటల్ దేర్ ఇస్ నో కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మనం మొట్టమొదటి విడతగా అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా మనం మున్సిపాలిటీ ఏరియాలో మనం టేకప్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి 111,000 హౌసెస్ ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అబుడా ఉంది అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి మండల్స్లో, అలాగే అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాస్లో ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నాం. రిమైనింగ్ ఏదైతే ఉందో అవి నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. పర్పస్ ఫర్ స్పీకింగ్ చెప్తాను నేను మీకు ఆ డీటెయిల్ షేర్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ including that room for that one that is the room for that. కొంతవరకు ఫీజబిలిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. దీనికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ పేపర్లో ఇవ్వాలి. థ్యాంక్ యూ.